నమస్కారం జీటీపీఎల్ వేములవాడ సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. వేములవాడ నుంచి విజయవాడ వెళ్లే రూట్ టు ఆర్టీసీ బస్సును జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ, వేములవాడ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల వసతుల కోసం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయడం శుభతరం అన్నారు. ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లే భక్తులకు ఇది మంచి అవకాశం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణం నుంచి మన హైదరాబాదు విజయవాడకు వెళ్లేటందుకు బస్సు ప్రారంభానికి మనం నాతో పాటు ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ గారు, వారి సిబ్బంది, ఎంపీపీ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ, డిపో సిబ్బంది కూడా, ప్రెస్ మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ప్రయాణికులకు అందుబాటులో ఉండేటందుకు ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి వెళ్ళి విజయవాడ వెళ్లేటందుకు అక్కడ కూడా కనకదుర్గ ఆలయం ఉంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సేవలు ఆర్టీసీ వారు అందిస్తున్నారు. అందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో మన జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు గారి సహకారంతో మనం ఇక్కడి ఈ బస్సును విజయవాడ వెళ్తేందుకు ప్రారంభించుకున్నాము. ఇక్కడ ప్రయాణికులు కూడా దీన్ని స్థానికంగా ఉపయోగించుకొని అందుబాటులో ఇక్కడ ఇప్పుడు 6:10కి రేపు పొద్దున తెల్లవారుజామున ఉన్నది అని ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినారు కాబట్టి ప్రయాణికులు కూడా అన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా మా ఏఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టు ఏసీ బస్సులు కానీ అన్ని ఏర్పాట్లుంటే మన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ నుంచి వెళ్ళి, ఎందుకంటే పుణ్యక్షేత్రం ఉన్నది కాబట్టి, రాజరాజేశ్వర స్వామి ఉన్న దేవుడు మనకి ఇక్కడ ఉన్నది కాబట్టి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు విజయవాడ కానీ ఇంకా ఇతరితర ఎక్కడికి కానీ ప్రయాణం వెళ్లేందుకు బస్సులు ఇంకా కూడా ఏర్పాటు చేసుకొని స్థానికంగా ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి రాజరాజేశ్వర దీవెనలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ.